बीआरएस पार्टी कुटुंब सभ्युलकु प्रति ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను మరి నేను ఈ రోజు ఈ ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన చేవెళ్ళ ప్రాంత ప్రజలను ఒక్కటే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను గతంలో ఎట్లా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ కేవలం 100 రోజుల్లోనే దేశం గొప్పగా చెప్పుకునే తెలంగాణను సర్వనాశనం చేసిరు ఈ కాంగ్రెస్ వాళ్ళు రాత్రంతా నాకు ఒకటే ఫోన్లు గుయి గుయిమని మోగినాయి ఏంద్ర నాయన మరి ఇన్ని రోజులు తర్వాత ఇన్ని ఫోన్లు మోగుతున్నాయని చూస్తే రాత్రంతా తాండూర్లా కరెంటే లేదంట పిల్లలు పాపలు పెద్దలు ఎవ్వరు కూడా నిద్రపోయింది లేదు మన సారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా ఎలా ఉండేనో మనకు తెలుసు కను రెప్ప పాటు కూడా విద్యుత్ అంతరాయం ఉండేది కాదు మరి ఇప్పుడు వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అని చెప్పుకుంటమే తప్ప ఏమీ వికారాబాద్ జిల్లాకు చేసింది ఒరిగింది ఏమీ లేదు ఇప్పటివరకు ఒక పైసా ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పి మనం గుర్తించాలి రేవంత్ రెడ్డి కొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను పక్కన పెట్టి తన సొంత నియోజకవర్గంకు నారాయణపేట ఎత్తిపోతల పథకంను తెర మీదకి తీసుకొచ్చినాడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాలమూరు ఎత్తిపోతల పథకం ఎన్నటికీ పూర్తి కాదు ఇదే జరిగితే వికారాబాద్ జిల్లాతో పాటు చేవెళ్ళ ప్రాంతమంతా కూడా ఎడారిగా మారుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు తాగునీరు సాగునీరు అనే సంక్షోభం వస్తుంది అని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తాండూరు ప్రాంతం నీటితో ఎప్పుడు సత్యశామలంగా ఉండాలని భూగర్భ జలాలు అడగంటకూడదని తాగునీటి సమస్య ఎన్నటికీ రాకుండా ఉండొద్దని కాగ్నా నది మీద 11 చెక్ డ్యాములు తీసుకొస్తే ఈ రేవంత్ రెడ్డి భారీ విద్యుత్ మోటార్లు పెట్టి కాగ్నా నుంచి నీరు మొత్తం కూడా కొడంగల్కి తరలిస్తున్న విషయాన్ని మన తాండూరు ప్రజలు చూడాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా భవిష్యత్తులో తాండూరు ప్రాంతానికి తాగునీటి కష్టాలు తప్పవు కాగ్నా పరివాహిక ప్రాంతంలో బోర్లు కూడా ఎండిపోక తప్పదు అని చెప్పి మన తాండూరు ప్రజలు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోవాలి తాండూరు ప్రాంతం వెనుకబడిందని చెప్పి నేను అభ్యర్థిస్తే పెద్ద మనసుతోని మన నాయకుడు కేసీఆర్ గారు 1680 కోట్ల రూపాయలు తాండూరు అభివృద్ధి కోసం ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రంగనే కక్షపూరితంగా నిర్దాక్షిణ్యంగా అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులన్నీ కూడా రద్దు చేసిన విషయాన్ని మన తాండూరు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ దశాబ్దాలు వెనుకనెట్టి తాండూరు ప్రజల ఉసురు పోసుకున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తాండూరు ప్రజలు ఇది గమనించి తాండూరుకు అన్యాయం చేసిన కాంగ్రెస్ కు ఎన్నికలలో ఓటుతో తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన నాయకుడు కేసీఆర్ గారు పక్కకు పెట్టిన అనంతగిరి కొండ సమీపంలోని దామగుండం రెడార్ స్టేషన్ కు కూడా ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తించాలి ఈ రెడార్ స్టేషన్ నిర్మాణంతో దామగుండం అడవుల్లో ఉన్న 1,200,000 వృక్షాలను తొలగించాల్సి వస్తుందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రెడార్ స్టేషన్తో వికారాబాద్ జిల్లా వాసులకు ఏమీ ఒరిగేది లేదు ఈవెన దాని లోపల ఊడ్చే ఉద్యమం కూడా మన వాళ్ళకి ఇయ్యారంట అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలతోని మనందరినీ మోసం చేసిరు ప్రజలను మోసం చేసిరు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా 5 గ్యారెంటీలు అని చెప్పి మళ్ళీ గారడి మాటలు చెప్తున్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మన నాయకుడు కేసీఆర్ గారు ప్రతి సభలో చెప్పిండు ప్రజలకందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిండు అయినా కాంగ్రెస్ మాటలు విని ప్రజలందరూ ఈరోజు మోసపోయినమని చెప్పి ఈరోజు ఎంతో చింతిస్తున్నారు బాధపడుతున్నారు కాంగ్రెస్ అసలు రంగు కేవలం 100 రోజుల్లోనే బయటపడిన విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి 6 గ్యారెంటీల పేరుతో
మరి ఇప్పుడు ఐదు గ్యారెంటీల పేరుతో మరి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నా మరి మన బీఆర్ఎస్ పార్టీ కతమైతుంది. అందరూ పోతున్నారని చెప్తున్నారు, పోయే వాళ్ళు పోతారు, కొత్త నాయకులు తయారవుతారు. బీఆర్ఎస్ పార్టీని విడిన నేతల వల్ల మనకు ఏమీ పోయింది లేదు, ఇంకా మంచి జరిగిందని చెప్పి మనం అందరం ఖుషి చేసుకుంటున్నాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పట్టిన శని దరిద్రం పోయింది. పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం పార్టీని వీడడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. తాండూరు టు చేవెళ్ళ పోయిరు, ఇప్పుడు చేవెళ్ళ టు మల్కాజ్గిరి పోయిరు. మల్కాజ్గిరిలు ఎక్కడికి పోతారు? ఇంటికి పోతారు. ప్రస్తుతంలో 2 మినిట్స్ అమ్మా, మా వాళ్ళందరూ ఫుల్ జోషులున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ప్రజలంతా అసెంబ్లీలో చేసిన తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి కాసానన్న గారిని మనం అందరం గెలిపించాలి. బీసీల కొరకు ఆయన చేసిన దశాబ్దాల పాటు పోరాటం చేశారు, ఆయన జీవితాన్ని మొత్తం అంకితం చేశారు, ఎంతో కష్టపడ్డాడు, ఎందరో బీసీలకు మేలు చేసిండు, ఆదుకున్న మహానాయకుడు మన కాసాని గారు. మరి బీసీలకు రుణం తీర్చుకునే సమయం వచ్చింది, బీసీలు చట్టా చాటాల్సిన సమయం వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వరన్న గారిని భారీ మెజార్టీతో మనం అందరం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ జోలికి మా మాటకు వస్తే, బీజేపీ గాలి ఉట్టి మాటలు, అవి ఎవరు కూడా నమ్మకండి. ఇక చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలో ఉన్న కొండను గెలిపిస్తే ఆయన అడ్రస్ కూడా ఎవరికి దొరకదు. రాసి పెట్టుకోండి, ఆయనతో అందరికంటే ఎక్కువ సావాసం చేసింది నేనే. 5 ఏళ్ల పాటు మీకు చిక్కడు దొరకడు, ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పి గేటు దగ్గర నుంచి తరిమేసే వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి. చేవెళ్ళ ప్రజలకు మరి మాయ మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కేంద్రం నా అండతో ఉంది, మరి ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి మరి ఇప్పటివరకు కూడా ఉండే మరి కోట్పల్లికి పర్యాటక క్షేత్రంగా కూడా నిధులు సాధించలేని దద్దమ్మ కొండ విశ్వేశ్వర రెడ్డి అనే విషయాన్ని మనం చెప్పవలసిన అవసరం ఉంది. అంతేకాదు, ఆయనకు తెలిసింది ఒక్కటే, ఎప్పుడో ట్రిక్కింగ్ అంటాడు, ట్రక్కింగ్ అంటాడు, కయాకింగ్ అంటాడు తప్ప ప్రజల పట్ల ఒక్కరిని గుర్తుపట్టే బాపతి కాదు, అది ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి నాయకుడు నిత్యం మన చేవల ప్రజలకు ఎప్పుడు నిత్యం అండగా ఉండే మన కాసాని గారు మన ఆయనను గెలిపించాల్సిన అవసరం ఉంది. విశ్వేశ్వర రెడ్డి ద్వారాలు ఎప్పుడు ఎవరికి తెరిచి ఉండవు, అదే కాసాని గారి ఇంటి ద్వారాలు ఎప్పుడు ప్రజల కోసం తెరిచి ఉంటాయి. ఇసాంటి నాయకుడు, చేవెళ్ళ పట్ల పూర్తి అవగాహన వ్యక్తి మన నాయకుడు, ఆయనను మనం గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పుకుంటా ఉన్నాడు, వాళ్లకు ప్రభుత్వాలు అండగా ఉన్నాయని చెప్తే మరి మన కాసాని గారకు ప్రజల అండ ఉందని మే 13 మనం నిరూపిద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో సహా సంపన్న వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతు మన కాసాని గారికి ఉందని కారు గుర్తుకి ఓటేసి నిరూపిద్దామని చెప్పి నేను సభాముఖంగా మీకు వేడుకుంటా ఉన్నాను. కావున మరి 13వ తారీఖు రోజు మన సత్తా చాటుదామని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ జై తెలంగాణ. వినిపిస్తలేదు? అందరు ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి, సబితమ్మ గారి నాయకత్వం వర్తిల్లాలి. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. జ్ఞానేశ్వరన్న గారి నాయకత్వం జై తెలంగాణ, జై తెలంగాణ. రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ లో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా అని అంటాడేమనుకున్నా కానీ అంటాడు ఇంకా నయం. కేసీఆర్ గారు దగ్గరికి వచ్చేసిండ్రు,
ఇంకొక రెండు మూడు నిమిషాల లోపల ప్రాంగణం లోపలికి అడుగు పెట్టబోతున్నాడు. దయచేసి బయట ఉన్నటువంటి మా మిత్రులు ఎవరన్నా ఉంటే లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తూ, ఇప్పుడు మిత్రుడు పరిగి మాజీ శాసనసభ్యుడు మహేష్ రెడ్డి గారు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. రేపు మే 13 నాడు జరగబోయే ఎన్నికల్లో గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు కాసాని జ్ఞానేశ్వర్ గారిని మనకు అభ్యర్థిగా నిర్ణయించింది. కాబట్టి మన అందరి లక్ష్యం వారిని గెలిపించే బాధ్యతగా మనమందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు చేవెళ్ళకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన మాజీ మంత్రివర్యులు సబితక్క గారికి, వారితో పాటు గౌరవనీయులు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే యాదన్న గారికి, వేదిక మీద ఉన్న గౌరవ చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అరకపూడి గాంధన్న గారికి, ప్రకాశన్న గారికి, మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారికి, రోహిత్ గారికి తో పాటు గౌరవ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, మన అందరి లక్ష్యం ఒకటే, రేపు జరగబోయే ఎన్నికల్లో చేవెళ్ళ పార్లమెంట్లో గులాబీ జెండా ఎగిరేయాలి. దాన్ని ఏ రకంగా మనం సన్నద్ధం కావాలనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ కోసం ఉద్యమించి 14 సంవత్సరాలు పోరాడి సాధించిన, తెలంగాణలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఇవాళ దేశానికే కాదు ప్రపంచానికే ఒక దిక్సూచిగా తీసుకొచ్చినటువంటి నాయకుడు మహనీయుడు గౌరవనీయులు కేసీఆర్ గారు. మరి ఇలా మనం అందరం కూడా వారి లక్ష్య సాధనలో పనిచేస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపోవటం సహజం. మరి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం తీర్పును తప్పకుండా గౌరవించాలి. మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినాయి. ఇలా చేవెళ్ళ గడ్డ మీద ఒక బీసీ నాయకుడు, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు, 93 కులాలు ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఏకం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం పోరాడి ఇవాళ వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి కూడా ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. మరి వారికి గెలిపించే బాధ్యత మనకు, కాబట్టి మనం అందరం కూడా ఆ రకంగా పనిచేద్దాం. మరి ఇప్పుడే గౌరవ కేసీఆర్ గారు సభా ప్రాంగణంలోకి విచ్చేసినారు, కాబట్టి వాళ్ళందరూ కూడా పైకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మరి కేసీఆర్ గారి ప్రసంగాన్ని విని మనం అందరం కూడా, మన లక్ష్యం ఒకటే, రేపు మే 13 జరగబోయే ఎన్నికల్లో అందరం కూడా కారు గుర్తు కొట్టేసి మన నాయకుడిని గెలిపించే బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ, ఇప్పుడు ఒక పాట పాడవలసిందిగా అన్న ఒక చిన్న పాట పాడండి సార్ వచ్చిందా. ఇప్పుడు గాంధన్న గారికి, ప్రకాశన్న గారికి, మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారికి, రోహిత్ గారికి తో పాటు గౌరవ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, మన అందరి లక్ష్యం ఒకటే, రేపు జరగబోయే ఎన్నికల్లో చేవెళ్ళ పార్లమెంట్లో గులాబీ జెండా ఎగిరేయాలి. దాన్ని ఏ రకంగా మనం సన్నద్ధం కావాలనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ కోసం ఉద్యమించి 14 సంవత్సరాలు పోరాడి సాధించిన, తెలంగాణలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఇవాళ దేశానికే కాదు ప్రపంచానికే ఒక దిక్సూచిగా తీసుకొచ్చినటువంటి నాయకుడు మహనీయుడు గౌరవనీయులు కేసీఆర్ గారు. మరి ఇలా మనం అందరం కూడా వారి లక్ష్య సాధనలో పనిచేస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపోవటం సహజం. మరి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం తీర్పును తప్పకుండా గౌరవించాలి. మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినాయి. ఇలా చేవెళ్ళ గడ్డ మీద ఒక బీసీ నాయకుడు, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు, 93 కులాలు ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఏకం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం పోరాడి ఇవాళ వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి కూడా ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. మరి వారిని
వారికి గెలిపించే బాధ్యత మనకు కాబట్టి మనమందరం కూడా ఆ రకంగా పనిచేద్దాం మరి ఇప్పుడే గౌరవ కేసీఆర్ గారు సభ ప్రాంగణంలోకి విచ్చేసిండ్రు కాబట్టి వాళ్ళందరూ కూడా పైకి వస్తారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మరి కేసీఆర్ గారి ప్రసంగాన్ని విని మనమందరం కూడా మన లక్ష్యం ఒకటే రేపు మే 13 తారీఖు జరగబోయే ఎన్నికల్లో అందరం కూడా కారు గుర్తు కొట్టేసి మన నాయకుని గెలిపించే బాధ్యత మన అందరి పైన ఉందని తెలియజేస్తూ ఇప్పుడు ఒక పాట పాడవలసిందిగా అన్న ఒక చిన్న పాట పాడండి సార్ వచ్చిందారా రసమై పాట పాట పాడండి మైక్ మనందరికి తెలుసు అంటే బీజేపీకి కావచ్చు కాంగ్రెస్ కు కావచ్చు సొంత క్యాండిడేట్లను నిలబెట్టుకునేటటువంటి సత్తా కూడా లేదనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా ఒకరిద్దరు నాయకులు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదు కేసీఆర్ గారు వందలు కాదు వేల మంది నాయకులను తయారు చేసినటువంటి గొప్ప లీడర్ కేసీఆర్ కాబట్టి ఒక్క లీడర్ పోతే వంద మంది లీడర్లను తయారు చేసేటటువంటి కెపాసిటీ కేసీఆర్ గారికి ఉండదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను గతం లోపల ఇప్పటికే సమయం అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా దయచేసి మిత్రులందరూ నిలబడ్డటువంటి వాళ్ళు కూర్చోవాలి ఎందుకంటే వెనక ఉన్నటువంటి వాళ్ళకు కనబడట్లేదట దయచేసి అందరూ కూడా కూర్చోవాలని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అన్న ప్రకాష్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ మీ ఉత్సాహం చూస్తుంటే అందరికీ కూడా నిజంగా కూడా 13వ తారీఖు నాడు ఇప్పుడే తెలిసిపోతుంది మనందరం కూడా ఏం చేస్తామనేది చాలా సంతోషం ఏదేమైనా వేదిక మీద పెద్దలు అక్క సబితక్క గారికి పెద్దలు మన క్యాండిడేట్ జ్ఞానేశ్వర అన్న గారికి గాంధన్న గారికి లోహిత్ రెడ్డి గారికి మహేష్ రెడ్డి గారికి యాదన్న గారికి మల్లేశన్న గారికి వాణిదేవి గారికి ఇంకా వేదిక మీద పెద్దలందరికీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో మనమందరము పోరాడి తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు మన గౌరవనీయులు మన అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు తెలంగాణను సాధించి తెలంగాణను దేశంలోనే మొదటి స్థానం నిలిపిన గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి పెద్ద ఎత్తున స్వాగతం చెప్తాం చప్పట్లతోని జై తెలంగాణ అంటే నా గొంతు చెవేళ్ళది ఆడికి ఇనవాళ్ళ పట్టణంలో ఉన్న వాళ్లకు జై తెలంగాణ జై కేసీఆర్. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు చెవేళ్ళ ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషమే మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒకటే నిమిషం. థ్యాంక్ యూ మేడం. స్వాగతం సుస్వాగతం. చెవేళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సారథి మరి తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మానవీయుడు మరి భవిష్యత్తులో భావి తరాలకు తెలిసి వచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు పెద్దలు పూజలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. మరి రాష్ట్రానికి దశ దిశ
సూచించి ఈ రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పాలించాలని ఎలా అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాల్లో కూడా పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనని మాజీ ముఖ్యమంత్రి అననికే మాకు ఇష్టం లేదు కాబట్టి ముఖ్యమంత్రి తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా 60 సంవత్సరాలు పట్ల 2014 కంటే ముందు మరి ఏ విధంగా ఉండే రాష్ట్రం తెలంగాణ ఎట్లుండే అప్పుడెట్లుండే తెలంగాణ ఇప్పుడెట్లయింది తెలంగాణ అనేది మనం ఒకసారి బేరీ చేసుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం లోపల ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు కూడా ఏం చేయలే. ఇలా మరి మా ఏరియా చేవెళ్ళ నియోజకవర్గం ఈసీ మూసీ నదుల మధ్యలో మరి ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భం లోపల మరి చేవెళ్ళ నియోజకవర్గం లోపల ఈసీ మీద మూసీ మీద 10 బ్రిడ్జీలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారికి దక్కింది. అంతేకాకుండా ఈ చేవెళ్ళ నియోజకవర్గం లోపల 84 గ్రామాలకు గుదిబండ లాంటి సమస్య ఉన్నప్పటికీ మరి 111 జీవో ఎత్తేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఏదో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గెలవాలి కానీ మా ఎమ్మెల్యే మీద కోపంతోని అని అందరూ అట్లనే చేసి ఎమ్మెల్యేలు నోడగొట్టారు. ముఖ్యమంత్రి ఇప్పుడు అంటారు అరే ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అంటారు. కాబట్టి ఏదో పొరపాటు వల్ల జరిగిపోయింది. ఇప్పటికీ 10 సంవత్సరాల లోపల ఒక్క నిమిషం పాటు ఒక్క రెప్ప పాటు కూడా కరెంటు పోయిన దాఖలాలు లేవు 10 సంవత్సరాల లోపల. మరి ఇప్పుడు 4 నెలలు కూడా కాలేదు. ఎప్పుడు వస్తుందో కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. మరి 10 సంవత్సరాల్లో ఇన్నోవేటర్లు కన్వేటర్లు కనిపించకుండా చేసినటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి గారు అయితే మరి ఇప్పుడు కన్వేటర్లు ఇన్నోవేటర్లు ఎక్కడున్నాయో వెతుక్కునే పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతేకాదు గ్రామాల లోపల 70 ఏళ్ళ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇలా మిషన్ బగర్ ద్వారా నల్ల ద్వారా స్వచ్ఛమైన నీళ్లు అందించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ట్యాంకర్లు ఎక్కడ పోయినాయని వెతుకుంటున్న సందర్భం ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ తెలియజూసుకుంటున్నా. మరి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి మీ అమూల్యమైన ఓటు బలుగు బలహీన వర్గాల వ్యక్తి మరి 40 సంవత్సరాల నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో సంబంధం ఉన్న వ్యక్తి జ్ఞానేశ్వరరావు గారికి మీ అమూల్యమైన ఓటు గెలిపించాలని ఆశిస్తూ కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ. అందరు కూడా అక్కడ ఆ చైర్ల దగ్గర కూర్చోండి. ఒక చైర్ ఖాళీ ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట ఇంతకు డబల్ త్రిబుల్ ఉన్నారు. కానీ ఆ 10 చైర్లను చూపించి ఇక మళ్ళీ వీడియోలు తిప్పుతూ ఉంటారు. అక్కడ చైర్లలో కూర్చోండి దయచేసి. నిల్చున్న వాళ్ళందరూ కూడా మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్. మిత్రులారా, చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినటువంటి పూజ్యులు పెద్దలు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి
नमस्कार अदे विधा प्रातम रंगारे जिला माजी मंत्रिवर्यु पेदू सबिताइन रेड्डी गारी वेद शासन सभ्यु शासन मंडली सभ्यु अदे विधा कुल संघाल अध्यक्ष महिला सोदरमणुलु वेदिक मीद उन्न पेद्दलंदरिकी वेदिक मीद उन्न पेद्दलंदरिकी पेरु पेरुन नमस्कारं पेडुतू नमस्कारं पेडुतुन्ना मित्रुलारा मीरु बागा गमनिंचाले 40 संवत्सराल नुंडि राजकीयाल्लो अन्नि प्रांतालु जरुगुतू बीसील योक्क गोंतुकगा 93 बीसी कुलालनु पेट्टि అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో కూడుకున్నటువంటి సమసమాజాన్ని గొంతెత్తి చాటినటువంటి సందర్భం మీ అందరి మరవంది కాదు. అది కాకుండా నేను గ్రామ పంచాయతీ వార్డ్ నుండి జిల్లా పరిషత్ చైర్మన్ గా అదే విధంగా ఎమ్మెల్సీ గా కూడా పని చేసినటువంటి సందర్భం ఉన్నాయి. మీరు బాగా గమనించాలి బీసీల యొక్క 93 బీసీ కులాలు దాంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కూడుకున్నటువంటి సమాజం 93 బీసీ కులాలను ఏకతాటిక దేవడానికి ఏ జిల్లాలో కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా 93 కులాలు ఉన్నాయి. కొన్ని ఒక జిల్లాలో 15 ఉంటాయి 16 ఉంటాయి. అత్యధిక శాతం ఉన్నటువంటి కులాలు ఒంగోలు ప్రాంతంలో. వీళ్ళందరినీ ముడుపు చెందాయ గాడంలో ఒక దేరుకు తీసుకొచ్చి ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ యొక్క సుదీర్ఘ 93 కులాలతో మాట్లాడినటువంటి ఆనాడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆదేశాల అనుసారం అందరిని ఒక దాని మీద తీసుకొచ్చినటువంటి మాట మేము మరవద్దు మిత్రులారా. అదే కాకుండా మరి మీ అందరి దయ వల్ల మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా నాకు అవకాశం వచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల లోపట ఎటు చూసినా ఎక్కడ చూసినా ప్రతి రూరల్ జిల్లా ఉంది మన దగ్గర అర్బన్ ప్రాంతం ఉంది. రూరల్ అర్బన్ ను ఒకదానికి తీసుకొచ్చి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి ఏ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయని మౌలిక సదుపాయాలను అన్ని కూడగట్టుకొని మంచి చేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత మరి ఉపాధ్యాయ లోకం అంటే గురువుల యొక్క సానుభూతి తప్పకుండా మన మీద ఉంది. నాకెప్పుడైతే పెద్దలు చంద్రశేఖర్ రావు గారు మరి సబితాయేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతోని నాకేదైతే అవకాశం ఇచ్చిందో ఎట్లయితే అవకాశం ఇచ్చి నా పేరు బయటికి రాగానే ఉపాధ్యాయ లోకమంతా కూడా తప్పకుండా జ్ఞానేశ్వరుడు నీకు ఆశీర్వదిస్తాం తప్పకుండా నిన్ను గెలిపిస్తామని చెప్పినటువంటి మాట మరవలేను. ఎందుకంటే 20-25 సంవత్సరాల తర్వాత కూడా మనం చేసినటువంటి పనులను గుర్తు పెట్టుకొని వాళ్ళు నాకు సహకరించినటువంటి మాట. ఇకపోతే బీసీ కులాలతో పాటు మీరు బాగా గమనించాలి సంచార జాతులై అలాంటి సంచార జాతులను కూడా ఆ మీటింగ్ లోపల లేనప్పుడు వాళ్ళని పిలిపించి 6 కులాలను ఒకటి దగ్గర తీసుకొచ్చి 93 కులాలతో మీటింగ్ పెట్టినటువంటి మాట. సంచార జాతులే కాకుండా ప్రతి కులంతో నాకు అనుబంధం ఉంది. 93 కులాల బ్యానర్లు కట్టినటువంటి ఏకైక వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర ఆ రోజు. కనుక మిత్రులారా మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఒక మాట గమనించాలి నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరాడు బీసీలకు సీమనేతలు ఉంటే బీసీల యొక్క ధైర్యం ఉంటే కాసాన్ని చేవెళ్ళగడ్డ మీద గెలిపిమని ఆయనకి ఇక్కడి నుంచే సవాల్ ఇస్తున్నా తప్పకుండా చేవెళ్ళగడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుంది కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు చంద్రశేఖర్ రావు గారికి మొట్టమొదటి సీటు చేవెళ్ళ పార్లమెంట్ సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనవి చేస్తున్నాను. మిత్రులారా ఊహించని రీతిలో ప్రతి మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి బీద పడుగు వర్గాలందరినీ కలిసి కట్టుకొని చప్పడిన వర్గాలతోని రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది. కనుక తప్పకుండా చేవెళ్ళ గడ్డ మరి కేసీఆర్ కు అడ్డగా మార్చి బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగురవేసే ప్రాంతం ఇది తప్పకుండా. మరొక్క మాట మీకు చెప్పాలి ఇక్కడ సవితాయేంద్ర రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేస్ ఓడిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరు బాగా గమనించాలి
వాళ్ళ యొక్క ఆశీర్వాదం. నేను 1% తిరిగితే 99% రాత్రి మగదనకుండా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ యొక్క ఆశలను ఎప్పుడు అడియాసలు చేయను. నేను నేను ఎక్కడున్నా లాయల్గా ఉన్నా, వాళ్ళెంబడి కూడా లాయల్గా ఉంటారని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మీ అందరి పేరు పేరున నమస్కారం పెట్టు సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేస్. అన్నా నమస్తే. మాకిడి చేవేళ్ళలో ఒక సెంటిమెంట్ అన్నా, మీరు వస్తున్నారు, ఎర్ర టెండ ఉంది, మీరు బయలుదేరింది, ఇక్కడ మబ్బులు వచ్చినాయన్నా, ఇదే ఇండికేషన్ ఖచ్చితంగా చేవేళ్ళ గడ్డ మీద గులాబీ జెండ ఎగరేయబోతా ఉన్నాం. మన గౌరవనీయులు, మన అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి చేసిన నాయకులు, గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి అమూల్యమైన సందేశాన్ని మాకు దశాదిశాన్ని నిర్దేశించాల్సిందిగా కోరుతా ఉన్నాం. హలో హలో సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కాలయ్య యాదయ్య గారు, పెద్దలు గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు, మరో ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ అరకపూడి గాంధీ గారు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, మన ఎమ్మెల్సీలు గౌరవనీయులు సురభి వాణిదేవి గారు, శంబీపూర్ రాజు గారు, శ్రీ యజ్ఞ మల్లేశం గారు, గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ మెతుకు ఆనంద్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, యువ నాయకులు గౌరవనీయులు శ్రీ కార్తీక్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, మీ అందరి అభిమానంతో కాబోయే చేవేళ్ళ ఎంపీ శ్రీ కాసాని గణేశ్వర్ గారు, వేదిక ముందున్నటువంటి అశేషమైనటువంటి ప్రజలందరికీ నా అభివాదాలు. ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ రేపు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి జయంతి. అంబేడ్కర్ గారి పుణ్యమానే రాజ్యాంగంలో వారు ఆర్టికల్ 3 పొందుపరిచినారు కాబట్టి వారి స్ఫూర్తితోనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక త్యాగాలు, లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లు వగైరా వగైరాల తర్వాత ఈ డబ్బదిశేమ మనం తెలంగాణ సాధించుకున్నాం. అతిశయోక్తి. ఈ సందర్భంగా మనందరి పక్షాన, యావన్ తెలంగాణ సమాజం పక్షాన నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అంబేడ్కర్ గారికి హృదయపూర్వకమైన నా నివాళి అర్పిస్తా ఉన్నాను.
అది మామూలుగా ఉండకూడదని ఈ భారతదేశంలోనే ఎక్కడ లేనంత సమున్నతమైన గౌరవాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వాలని మనం రెండు పనులు చేసాం 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పి దేశానికే సమున్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా ఒక మంచి పని మనం చేసుకున్నాం అంతేగాని ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి పని మన రాష్ట్ర సెక్రటేరియట్ కే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని కూడా మనం పేరు పెట్టుకున్నాం ఇది మన మానీని కల్పించినటువంటి నివాళి ఇక్కడ నేను మీ అందరికీ ఒక మాట మనవి చేయదలుచుకున్నా ఇక్కడి నుంచి ఈ చేవేల సభ నుంచి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నా రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి ఎన్నికలు కూడా వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ధీమా ఒక ధైర్యం మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటదనేటువంటి ఒక విశ్వాసం అనేది ఉండాలి ఎక్కడైనా ప్రజల ప్రభుత్వం నుంచి కోరుకునేది అదే ఒక ఆయన కొద్ది ఎక్కువ జరగచ్చు ఒక ఆయన కొద్ది తక్కువ జరగచ్చు కానీ యావత్ రాష్ట్ర ప్రజానీకానికి ఉండాల్సింది ఒక ధీమా ఒక ధైర్యం ఒక ఆత్మవిశ్వాసం మమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక గౌరవమైనటువంటి భావం ప్రభుత్వం ఎడల ఉండాలి ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభలలో చెప్పినాను ఓటు వేసే ముందే చాలా జాగృతగా ఆలోచించాలి ఏమాత్రం దెబ్బ తగిలినా చాలా పెద్ద పొరపాటైద్దని చెప్పినాను సరే ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు ప్రలోభాలు దాని గురైన కొందరు కిందిమి చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాలుగు నెలలు గడిచి ఇప్పుడు ఐదో నెల జరుగుతా ఉంది ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ గాని వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ గాని ఎక్కడ కూడా కనపడతలేదు వసతులు వనరులు ఉన్న వాటిని వాడుకునే నైపుణ్యం కనపడతలేదు పదేళ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కన్ను ముందు కాపాడుతూ ఉన్నాయి మీ అందరూ దయచేసి గమనించాలి 15 సంవత్సరాలు పోరాటం చేసి మీ అందరి దీవెనతోని మద్దతుతోని ఆనాడు ఖమ్మం జైల్లో ఉండి అందించిన ఆరోగ్యం పాడైతే నిజాం ఆసుపత్రికి తరలించబడి 13వ రోజు దీక్ష చేరుకొని చచ్చిపోయే దిశకు పోయి సావునోట్లో తలకాయ పెట్టి కూడా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం రాష్ట్రం వచ్చిన తదనంతరం రాష్ట్రం వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి కరెంటు కోతలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అందని సాగునీళ్లు మంచినీళ్లు చాలా చాలా ఇబ్బందులలో తెలంగాణ రైతాంగం చెట్టుకోవలు గుట్టుకోవలు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది దాన్ని నివారించాలని కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్టు రైతాంగాన్ని మనం కాపాడుకున్నాం ఒక పాలసీ పెట్టుకున్నాం రైతు కులం లేదు ఎవరికి భూమి ఉంటే వాళ్ళు రైతు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు అందుకోసం వాళ్ళని కాపాడాలని గ్రామాలు పట్టుకొమ్మలు కావాలని పట్టుబట్టి ఒక 5 పథకాలు పెట్టి ప్రపంచంలోనే ఎక్కలేనటువంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుకున్నాం రైతు బంధు దేశంలోనే మొట్టమొదటిసారి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం 24 గంటలు రెప్ప పాటు పోకుండా మోటార్ గాలకుండా ట్రాన్స్ఫార్మర్ గాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసుకున్నాం రైతు చనిపోతే ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఆయనకు 5 లక్షల బీమా వారం 10 రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలతోని రైతులలో ఒక ధీమా ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం అంబేద్కర్ గారు వెనుకబడిన తరగతుల గురించి పోరాటం చేసిన జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో
గత 70 ఏళ్లలో లేనటువంటి 1100 గురుకుల కలే పాఠశాలలు వాటన్నిటిని జూనియర్ కాలేజీలుగా మార్చుకున్నాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కులము మతం లేకుండా దళితుల కోసం, గిరిజనుల కోసం, ముస్లిం వర్గాల కోసం, పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం 1100 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం. దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, ఓసీ బిడ్డలలో కూడా నిరుపేదలు, గిరిజన బిడ్డలు ఎవరు కూడా విదేశాలకు పోయి చదువుకుందామంటే 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చుకున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా మాయమైనాయి. గత 5 నెలల్లో ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. దళిత వాడలు, ధనిక వాడలు కావాలని దేశంలోనే ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు, సంవత్సరానికి 1 లక్ష కుటుంబాలో, 2 లక్షల కుటుంబాలో బాగు చేసుకుంటూ పోవాలని 10 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయమాటలు చెప్పినారు. 1,30,000 మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం, ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం. 12 లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఈరోజు 1 లక్ష కూడా ఇవ్వడం లేదు, 10 లక్షలు కూడా ఇవ్వడం లేదు, 12 లక్షలు కాదు. కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వల్ల డబ్బులు వాపసు తీసుకున్నది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు, దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు, పోరాటం చేయకుండా ఏది రాదు. నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా, 1,30,000 మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటరియట్ పక్కన అంబేడ్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా. మరో ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. 5 నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి. మీ గ్రామాలకు, మీ మండలాలకు, మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి, అడగండి. ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది. ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది, మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేసినారు, మీరు 12 లక్షలు ఇస్తామన్నారు కదా, అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి నిలదీయండి, అడగండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు, సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి, అడగాలి, నోరు తెరవాలి, పోరాటం చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే 100,000 మంది పిల్లలకు ఐఐటీలో, ఐఐఎంలో, మెడిసిన్లో, ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి. 1,000,000 మంది దళిత, గిరిజన, బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తా ఉన్నారు. కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది? కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు. యాడికి పోయింది తులం బంగారం? నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను, తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరకలేదా ఈ ప్రభుత్వానికి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు, గొల్ల కుర్మల గొర్రెలను ఇచ్చినాం, ముదిరాజుల గంగాపుత్రుల కోసం 100 కోట్ల రూపాయలు పెట్టి చేప పిల్లలు పెంచినాం, చేనేత కార్మికులకు పని కల్పించినాం, సబ్సిడీలు ఇచ్చినాం, గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని 100కు 100% రద్దు చేసినాం. ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం. బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం. వీటన్నిటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? శటగోపం పెట్టిందా? వాళ్ళ పాలసీ ఏంది? దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి.
ఒక్కమాట నాకు అర్థమైతే లేదు. 11 సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. 1.5 సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి, ఇళ్లలకు, పరిశ్రమలకు, ఐటీ రంగానికి అందరికీ కూడా 24 గంటల సరఫరా 9 సంవత్సరాల పాటు ఇచ్చినాం. కేసీఆర్ పక్కకు పోగానే కరెంట్ ఎందుకు మాయమైంది? దీనికి కారణమేంది? ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? వీలే మనకి ఇప్పుడు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా సింపుల్ కదా, వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు. గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి. దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది. అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం. ఐక్యరాజ్య సమితి కూడా మనల్ని అందించినటువంటి ప్రభుత్వం. 11-12 రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం. ఇలా మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది? ట్యాంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? మళ్ళా బోర్లేసే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఇది ఎవరి తెలివి తక్కువతనం? దయచేసి ఆలోచన చేయాలి. కొత్తవి రాకపోయినా ఉన్నాయి, ఊడగొడతా ఉన్నారు, అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. కరెంటుకి ఏం రోగం వచ్చింది? మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది ఏం లోపము? దీన్ని మరి ఎట్లా సరిగావాలా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ప్రజల చేతులలో, మంచి పద్ధతికి మంచి అభివృద్ధికి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి? ఇలా ప్రజలకు ఏం కావాలి? ప్రజల చేతిలో ఒక అంకుశం కావాలి, ఒక హంటర్ కావాలి. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి. ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి, మునదేలినటువంటి అంకుశం మన చేవెళ్ళ అభ్యర్థి గ్యాసాని జ్ఞానేశ్వర్ గారు. అనుభవం ఉన్న వ్యక్తి, బలహీన వర్గాల వ్యక్తి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది? ఒకటే మాట మీరు ఆలోచన చేయండి. 5 నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం, అన్ని పంగనామాలు పెట్టినాం, ఏ పాలసీ సరిగా లేదు, ఉన్నాయి కూడా ఊడగొడతా ఉన్నాం, కరెంటు చక్కగా ఇస్తలేం, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే, పంటలు కొంటలేము, 500 బోనస్ ఇస్తలేము, అయినా కూడా మాకే ఓటేసినరు, ఇంకా మేమేం చేయకున్నా మమ్మల్ని ఇవ్వలు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి, ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్. మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే, మీరు ఒక కొరడా జులిపిస్తేనే, మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అయితాయి. లేకపోతే మేము ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించింది అంటారు, ఎల్లెంకలం అంటారు, తప్ప మీకేం చెయ్యరు. అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ఏ గెలవాలి, అంకుశంలాగా పనిచేయాలి, ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి. నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం. మీరు అధికారం ఇస్తే 10 ఏళ్ళు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, అనేక మందిని కాపాడుకున్నాం. ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే, రైతులు గోసపడతా ఉంటే, పంటలు కొనకపోతా ఉంటే, బోనస్ దక్కకపోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100కు 100% బీఆర్ఎస్ మీతోనుంటుంది, మీ ప్రయోజనాల కోసం ఉంటుంది. పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి,
రంజిత్ రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటువంటి తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరఫు నిలబడ్డాయినా కానీ ఇలా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చాడైనా కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఉన్న వాళ్లకు ధీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్ని పంటలు కొంటాం, ప్రతి పంటకు బోనస్ ఇస్తాం, జొన్నలు కొంటాం, కందులు కొంటాం, వడ్లు కొంటాం, మక్కలు కొంటాం అని చెప్పినారు. వానకాలం పంటలకు ఏకాని ఇయ్యలే. ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి. ఇస్తారా, ఇయ్యరా? ఇయ్యకపోతే ఊకుందామా, యుద్ధం చేద్దామా? యుద్ధం రెండు రకాలుగా చేయాలి. పంట కొనుగోలు కేంద్రాలు ఎక్కడ చేయాలి? అక్కడ కనుక స్పందన రాకపోతే, 500 రూపాయలు కట్టియకపోతే, ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి. బిడ్డ నువ్వు ఇస్తాను మోసం చేస్తే ఊకోము, నీకు తగిన గుణపాఠం చెప్తాం మేమన్నటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని వాగ్దానాలు చేసినండి? 420 వాగ్దానాలు చేసినారు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు ఎక్కడ పోయా? స్కూటీలు దాని ప్రతిపాదన ఉందా? స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తా ఉన్నారు. భయంకరమైన లూటీ మొదలుపెట్టినారు. హైదరాబాద్తో సహా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, మల్కాజ్గిరి జిల్లాలో, యావత్ తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎట్లా ఉండే, ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? దీని ఎన్నుకున్న బ్రోకర్లు ఎవరు, జోకర్లు ఎవరు? ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు? లక్షల మంది పిల్లలు బతికినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనమైంది? ఇట్టే చూసుకుంటూ కూర్చుందామా? లేదు, మేమున్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా. బీజేపీ పార్టీ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. దయచేసి మా ఆడబిడ్డలకు, మా యువకులకు, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న మేధావులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. భావోద్వేగాలు పెంచడం తప్ప, ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? ఏ వర్గానికన్నా, ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది, డీజిల్ ధర అయింది, ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో? మా పార్టీలో జైలు కావతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ, ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? దయచేసి ఆలోచన చేయాలి. గుడ్డిగా అలవోకగా ఓటేయద్దు. గుడ్డిగా ఓటేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. బీజేపీ చరిత్ర మీరు చూడలేదా? ఒక్క మాట, దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. నేను 100 ఉత్తరాలు రాసినా ఒక్క కాలేజీ కూడా మనకి ఇయ్యలే. ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి? కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి. మన దగ్గర మనం 10 నుంచి 33 జిల్లాలు చేసుకున్నాం. అంటే 23 కొత్త నవోదయ పాఠశాలలు రావాలి. అవి వస్తే బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, దళితులకు అందరికీ కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి. 100 150 50 ఉత్తరాలు రాసిన నేను, 50 సార్లు స్వయంగా అడిగిన మోడీని, కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే. చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి?
దేనికోసం ఓటేయాలి మీ అందరూ టీవీలలో చూసినారు నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా సంవత్సరానికి 5000 కోట్లు గుంజుకుంటా నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టాని చెప్పినా నేను మీటర్లు పెట్టలే మీరు వినాలి మంచిగా ఆనాడు సంవత్సరానికి 5000 కోట్లు కోసిండు మోడీ 30000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంట్ వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడొద్దని నేను ఆనాడు మీటర్లు పెట్టలే ఇల్ల ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసిర్రు మాకే గుద్దినరు పెట్టురు రాయిగా మీటర్లు అంటారు మీటర్లు రావన్నా వినబడతలేదు మీటర్లు రావన్నా మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలి ఓటు కాదు నేలకేసి గుద్దాలి అప్పుడే మనకు సరైనటువంటి తెలివితేటలు ఉన్నట్టు అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు కాబట్టి నేను చేవేల మేధావులకు విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి తెలంగాణలో వ్యాపారం రైతులు బాగా చేస్తే వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా వడ్లు బాగా పండినాయి కాంటాలు పెట్టి కొన్నాం ఎక్కడికక్కడ మీ బ్యాంకులలో డబ్బు వేసినాం మధ్య దళారు లేకుండా మీకు మద్దతు ధర ఇప్పించినాం ధాన్యం ఎక్కువ పండింది కొనమంటే మొత్తం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం మీరందరూ టీవీలలో చూసినారు మేము పోతే ఆ కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి ఏమంటాడు యాసంగి వాటి నూకలైతే పారాబాయిల్ రైస్ కాడరీయమంటే మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి మీరు నూకలు తినడం అంటాడు తెలంగాణ ప్రజలు నూకలు తినన్నట మనం నూకలు తినమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కిపిద్దామా ఓట్లేద్దామా దయచేసి నిర్ణయించాల్సింది మీరు మేధావులు మన 7 మండలాలు తీసుకొని ఆంధ్రాకి అప్పగించింది బీజేపీ మన సీలేరు ప్రాజెక్టు సంవత్సరానికి 300 మెగావాట్ల కరెంట్ వచ్చే ప్రాజెక్టును బలవంతంగా గుంజి ఆంధ్రాకి అప్పగించింది బీజేపీ మన ఐటీఐఆర్ విపరీతంగా ఐటీ పరిశ్రమ పెరిగేటువంటి పరిశ్రమకు ఉన్నటువంటి ఐటీఐఆర్ను క్యాన్సిల్ చేసింది బీజేపీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే బీజేపీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే పెట్టలే బీజేపీ ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే ఏ వర్గానికి ఒక న్యాయం జరగలే బీజేపీ ప్రభుత్వంలో దయచేసి ఆలోచన చేయండి ఒక మత్తులో పడి ఒక మతంలో పడి ఒక పిచ్చిల పడి ఓట్లేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతాం తప్ప మన అవసరాలు తీరై ఉద్యోగాలు రావు ఇలా భారతదేశంలో 30 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి 30 లక్షలు ఒకటి కాదు రెండు కాదు ఈ మొండి బీజేపీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు గుడ్డికాను మూసినా ఒకటే తెరిచినా ఒకటే బీజేపీకి ఓటు వేసినా ఒకటే ఓటు వేయకున్నా ఒకటే దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా మనం వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తెచ్చుకున్నాం చేవేలను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా చేసే ప్రయత్నాలు చేసుకున్నాం షాబాద్లో వెల్స్పన్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం ఇంటర్నేషనల్ కైటెక్స్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం చందన్ వ్యాలీలో అమెజాన్ కటేరా కుందానా ఈస్టర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం సీతారాంపూర్లో ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు చేసే కంపెనీ తెచ్చుకున్నాం శ్రీ మీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో పెట్టుకున్నాం ఫైనల్గా వికారాబాద్ చేవెళ్ళ తాండూరు పరిగి నియోజకవర్గాల కోసం నీళ్లు తేవడానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం ఉద్దండాపూర్ రిజర్వాయర్ మన కోసమే నిర్మించుకున్నాం మన చేవెళ్ళ కోసం రంగారెడ్డి కోసం అది రాబోతా ఉన్నది ఈ ప్రభుత్వం పాలసీ ఏంది దాని మీద కూడా వీళ్ళు కుయ్యలేదు కుట్టుకులేదు కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది గత అనేక సంవత్సరాలుగా 35-40 సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి తన ఆస్తిని దారబోసి ఆర్గనైజ్ చేసి బలహీన వర్గాలకు బిడ్డగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వర్ గారు మీ అందరికీ సుపరిచితులు ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినారు మీ అందరికీ సేవలు కూడా అందించినారు మీ అందరికీ కూడా నేను ప్రార్థించేది ఇంతకుముందే కొందరు పెద్దలు చెప్పినారు జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్పినారు నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు మీకు బీసీలకు దమ్ముంటే బీసీలకు పౌరుషం ఉంటే
కాశేశ్వర్ కాసాని జ్ఞానేశ్వరిని గెలిచించి చూపియండి అన్నాడు. ఇక్కడున్న బలహీన వర్గాల మేధావులకు విద్యార్థులకు ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా, ఇవాళ అవకాశం ఉంది, రానికాడ అవకాశం రాలేదు, లేనికాడ లేదు, ఉన్న కాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి, సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి, ప్రజాసేవ చేసే గుణమున్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా బీసీల శక్తి ఏందో, బీసీల రాజకీయ చైతన్యం ఏందో, కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడంతో మీరు రుజువు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ విధంగా ఏ రకంగా చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలన్నా, బలహీన వర్గాలకు బడుగులకు అందరికి న్యాయం జరగాలన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే పద్ధతులకు దారులు పడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, ధాన్యం వచ్చింది, రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి, మీరు తడిచిన ధాన్యం కూడా ఒక గింజ లేకుండా కొనాలి, రైతులకు న్యాయం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా ఖచ్చితంగా మీ వెంటబడి వేటాడతా తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మనవి చేస్తూ, ఇలా ఈ సభకు నేను వస్తా ఉంటే ఒక 300-400 బస్సులు దాటుకుంటూ వచ్చిన కార్తీక్ రెడ్డి గారు నేను కారులో కూర్చుని వస్తా ఉంటే ఇంకా 400-500 బస్సుల మంది ఇక్కడికి చేరనే లేదు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి మీరు తరలి వచ్చినారంటే కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు ఖాయమైందని చెప్పి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తుకే ఓటేయాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.